నేను మీతో అనుకున్నాను. గౌర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. పత్రికల్లో న్యూస్ చూశాను. నీ ఉద్దేశం ఏమిటి? గ్రీన్ సిగ్నల్ పడించాడు. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావనుకుంటాను. బాబాయ్. నీకు లైన్ క్లియర్ రా. లల్లీ డార్లింగ్, నా వైలిన్ తీసుకురా. అయ్యా రండి రండి. ఎరా మూర్తి, విడాకులు తీసుకున్నాను విన్నాను. అవును, కోర్టులో తీర్పిచ్చారు, అంతా అయిపోయింది. విడాకులకి తీర్పిచ్చేశారా? అర్థం లేకుండా ఉంది. భార్యాభర్తల మధ్య పొత్తు లేదంటే విడాకులు ఒక్కటే దారి. ఇందులో పోయి సెంటిమెంట్స్ ఏమీ చూడకూడదు. రే, సెంటిమెంట్స్ ప్రేమబంధాలు లేవంటే సొసైటీ చెడిపోతుంది. వివాహం ఎంత పవిత్రమైందో తెలుసు కనుకే చెప్తున్నాను. వివాహం అంటే అది దేవుడు కాదు, ఒక తతంగం అంతే. ఇది మన సౌకర్యం కోసమే ఉంది. మరి ఇంకెందుకురా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవడం? మన సౌకర్యాలకు అనుకూలం కాకపోతే రాజ్యాంగ చట్టాలే మారుస్తున్నాం కదా. ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి మూడు పిల్లాలంటే. వీడు మాత్రమే అడ్జస్ట్ కావాలంటే అది న్యాయమేనా? భర్త మీద భార్య కూడా ప్రేమ ఉండాలి కదా. రే పిచ్చడా, ఆవిడికి నీ మీద హద్దు మీద ప్రేమ ఉన్నందుకే కదా ప్రాబ్లం వచ్చింది. సరే, అందుకని మొగుడిని కాల్చుకుని తింటూనే ఉంటే ఇంట్లో వెళ్ళే లేకుండా? భార్యకి మానసం ఉండడం తప్పని చట్టంలో ఉందా? నువ్వు తొందరపడి విడాకులు గొప్పకోవడమే తప్పు. ముందు ఆవిడ కేసు వేయడమే తప్పు. ఇంత తొందరగా జడ్జి తీర్పు ఇవ్వడమే తప్పు. చట్టాలన్నీ ఇప్పుడు విడాకులకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ కాలం పిల్లల స్పీడ్కి న్యాయస్థానం విడాకులు తీర్పు ఇవ్వచ్చురా, కానీ దేవుడు అంత త్వరగా విడాకులు తీర్పు ఇవ్వడరా. ఇట్ టేక్స్ టైం. తొందరపడి ఆవేశంలో తీసుకున్న విడాకులు రా ఇవి. నేను దీన్ని ఒప్పుకోలేనంతే. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? అరే చా ఉరగవాయా, కంటెంప్ట్ ఆఫ్ గాడ్ ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎక్కువ. చేయి దాటిపోయిందిరా. గౌరీ ఆ క్రికెటర్ గురువుని పెళ్లి చేసుకోబోతోంది. వచ్చే 24వ తేదీ. ధనగర్వం ధనవంతులు చేసే కుట్ర నేను ప్రేమించిన గురువును నా నుంచి విడదీసే. ఈ రోజు జరగబోయే గౌరీ గురువుల కళ్యాణాన్ని నేను శాశ్వతంగా ఆపలేను. కానీ ఈ రోజు జరగకుండా ఆపగలను. అదే చేశారు. నన్ను మోసం చేసిన గురు పొగలెక్కిన ఈ ధనవంతులు మనస్సాక్షికి బదులు చెప్పి తీరాలి. యమునా. అయ్యో అయ్యో, అసలు పోగొట్టుకున్నది ఏంటమ్మా? నీకు అర్థం కాదు.